వెల్కమ్ బ్యాక్ టు శివదుర్గా ఛానల్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వాస్తు శాస్త్ర ప్రకారం ఈ విగ్రహం మీ ఇంట్లో ఉంటే అన్నీ శుభాలే వాస్తు శాస్త్ర ప్రకారం ఏ చిన్న పని చేసినా కానీ లేదా ఏ చిన్న నిర్మాణం చేపట్టినా కానీ ఎన్నో మంచి ఫలితాలు పొందుతామని భావిస్తారు ఏదైనా ఇంటి నిర్మాణం చేపట్టే సమయంలో ఎంతో అనుభవం కలిగిన వాస్తు శాస్త్ర నిపుణులను సందర్శించి వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణం చేపడతాము అయితే కొన్నిసార్లు మన ఇంటికి వాస్తులోపం ఉండటం వల్ల అనేక సమస్యలు మనల్ని వెంటాడుతుంటాయి ఇలాంటి సమయంలోనే వాస్తు దోషాలను తొలగించుకోవటానికి కొన్ని పరిహారాలు చేస్తారు అలాంటి పరిహారాలలో ఒకటి ఈ అరోవాణా చేప విగ్రహం ఈ చేపను ఇంటిలో ఉంచుకోవడం వల్ల ఏ విధమైనటువంటి వాస్తు దోషాలు లేకుండా ఉంటాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు అయితే ఈ చేపలు అక్వేరియంలో ఇంటిలో ఉంచుకోవడం వల్ల మన ఇంటిలో ఏర్పడిన నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది అయితే ఈ చేపలు ఎక్కువ కాలం జీవించకపోవడం వల్ల చాలామంది ఈ చేపలతో విగ్రహాలను తయారు చేయించుకుని ఇంటిలో ఉంచుకుంటారు మన ఇంట్లో ఏర్పడిన దుష్ట శక్తులను తొలగించుకోవడానికి అరోవన చేప ఒక మంచి పరిష్కార మార్గం అని చెప్పవచ్చు అరోవన చేప విగ్రహాన్ని ఇంటిలో ఉంచుకోవాలి అనుకునేవారు తప్పనిసరిగా చేప నోటిలో ఒక నాణె ఉండేలా తయారు చేయించుకోవాలి ఇలాంటి విగ్రహం ఇంటిలో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి వాస్తు దోషాలు లేకుండా ఇల్లు మొత్తం ఎంతో అనుకూల వాతావరణాన్ని ఏర్పడి ఉంటుంది ఈ చేప ప్రత్యేకత ఏమిటి అనే విషయానికి వస్తే ఈ చేప ప్రకృతిలో వచ్చే మార్పులను తొందరగా పసిగట్టగలదని చెప్పవచ్చు భూకంపం వంటి ప్రమాదాలను సంభవించే సమయంలో ఈ చేపలు ముందుగా గ్రహించి సంకేతాలను తెలియజేస్తాయట కనుక చాలామంది వీటిని విగ్రహం కన్నా జీవించి ఉన్న చేపలను అక్వేరియంలో పెట్టుకోవడానికి ఇష్టపడతారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి